వెల్కమ్ టు ఐ న్యూస్ ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు అయితే ఇవాళ మనతో పాటు ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి మనతో ఒక గెస్ట్ ఉన్నారు ఎవరా అని ఆలోచిస్తున్నారా లెట్ మీ గివక్లు షీజ్ అన్ యాక్ట్రెస్ టీవీ హోస్ట్ యాక్టివిస్ట్ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి లెట్ మీ బి సింపుల్ వన్ వర్డ్లో చెప్పాలంటే వర్సిటాలిటీకి హ్యూమన్ వర్షన్ అంటే ఇవిడే తెలిసిపోయింది కదా ఎస్ షీజ్ నాన్ అదర్ దాన్ మంచు లక్ష్మి హాయ్ అండి ఐ ఆల్వేజ్ ఫైండ్ ఇట్ ఫనీ వన్ పీపుల్ గివ్ మై ఇంట్రడక్షన్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ న్యూస్ ప్రేక్షకులు అందరికీ ఫలనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ ఇంటిల్ల పాది అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఏ ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం హెల్తీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో చెప్పినట్టే వర్సిటాలిటీకి హ్యూమన్ వర్షన్ మీరు అని నేను చెప్పచ్చు బికాస్ మీరు స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడం అయినా లేకపోతే మీరు ఏమైనా ఫైట్ చేయాలనుకున్న ద స్టోరీస్ యూ రైస్ అవన్నీ దేవ వెరీ వర్సిటైల్ బికాస్ ఒక యాక్ట్రెస్ అంటే యాక్ట్రెస్ అయినా యాక్టర్ అయినా ఒక పొజిషన్లో ఉంటే మీ మాట చాలామంది వింటారు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పచ్చు సో వెన్ ఎవర్ యూ స్పీక్ సంథింగ్ ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ నాట్ ఓన్లీ మీ నా ఏజ్లో ఉన్న అందరికీ మేబీ యూత్ అందరికీ సో హౌ డూ ఫీల్ ఆ పొజిషన్ నుండి ఇట్లాంటి స్టోరీస్ నేను చేయాలి ఇట్లాంటి స్టోరీస్ మీదనే నేను ఫైట్ చేయాలి అని మీకు ఎట్లా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ సేయింగ్ దట్ నేను ఒక యాక్టర్ని సో ఐ జస్ట్ వాంట్టు ఎంటర్టైన్ దట్స్ మై ఫస్ట్ జాబ్ స్టోరీలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండాలి అనేది నాకు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ అందుకని ప్రతి యాక్టర్ ఏదో ఒక సోషల్ మెసేజ్తో సినిమాలు చేయడం అనుకోవడం ప్లీజ్ డోంట్ బికాజ్ వీఆర్ ఇన్ అ క్రియేటివ్ ఫీల్డ్ అండ్ వీ హ్యావ్ టు పుష్ ద బౌండరీస్ మేమే మిమ్మల్ని ఇంకా మోటివేట్ అనేది ఏమీ లేదు మనం ఆలోచించింది ఇంకొకరి ద్వారా తెలుసుకోవడం ఇం ఓహో ఇలా కూడా ఉండచ్చా ఎలా కూడా ఆలోచించచ్చా అనే ఒక ఇట్ ఇట్ టేక్స్ ద బ్లైండర్స్ ఆఫ్ అంతే ఐ ఫీల్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్

మోహన్ బాబు గారు కూతురుగా పుడుతూనే వచ్చేసిందేమో నాకు సో ఐ యూజ్ మై వాయిస్ వెర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ అండ్ ఐ వెర్ ఐ థింక్ దట్ చేంజ్ క్యాన్ బీ మేడ్ ద పాయింట్ వేర్ విమెన్ గెట్ కనెక్టెడ్ టు యువర్స్ యాక్టివిజం బికాస్ చాలామంది అంటే ఫెమినిజం కానీ యాక్టివిజం కానీ చాలా తక్కువ యాక్ట్రెసెస్ ఆ ఫ్లాగ్ని పట్టుకుంటారు సో అలాంటి వాటిలో మీరు కూడా ఒకళ్ళు అన్ ఇన్సిడెంట్ హ్యాపెనింగ్ సింపుల్గా ఒక ట్వీట్ చేస్తారు లేకపోతే కండోల్సెన్సెస్ చెప్తూ ఉంటారు కానీ దానికి మించి మీరు దాని గురించి రియాక్ట్ అవుతారు ఇవి ఆపాలంటే ఎట్లా అనే వాటి గురించి కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు సో వైడ్ యూ చూస్ దెమ్ మీతో పాటు ఉన్న వేరే యాక్ట్రెసెస్ ఎవ్వరు అలా చేయట్లేదు బట్ యూ చోస్ టు బీ సంథింగ్ డిఫరెంట్ ఐ సంథింగ్ డిఫరెంట్ నాట్ లైక్ నేను మిగతా వాళ్ళ గురించి కామెంట్ చేయను బికాజ్ ఇట్ ఇస్ దెర్ ఓన్ జర్నీ నేను ముందు చెప్పినట్టు యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు ఎంటర్టైన్ అంతే సో ఒక పొలిటికల్గా కానీ ఒక నేషనల్ ఇష్యూలో ఏదైనా మాట్లాడితే యాజ్ అన్ యాక్టర్ యూ గెట్ పిజన్ హోల్డ్ మళ్ళీ లేని ట్రోలింగ్ అంతా వస్తుంది అదన్నీ తట్టుకోగలిగే శక్తి ఉండాలి యాజ్ ఇట్ ఈస్ నీ ముక్కు బాగాలేదు నీ జుట్టు బాగాలేదు నీ పళ్ళు బాగాలేదు నీ నవ్వు బాగాలేదు ఇది బాగుంది అది బాగాలేదు నువ్వు చీర కట్టుకుంటే బాగుంటు చీర కట్టుకుంటే బాగోవు ఒరే ఏదైనా ఒకటి డిసైడ్ చేయండి యూనో సో యూ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీబడీ సో ఒక ఆర్టిస్ట్గా మా మా ఇన్సెక్యూరిటీస్ని దాటుకొని మా కెరియర్ని మీను స్టెబిలైజ్ చేసుకోవడమే చాలా కష్టం దాన్ని దాటుకొని టు టాక్ అబౌట్ వాట్స్ హ్యాపనింగ్ అవుట్ ఇన్ ద సొసైటీ చాలా తక్కువ మందికి ఆ ధైర్యం ఉంటుంది

యూనో సీత బాధలు సీతవి పీత బాధలు పీతవి సీతకే ఉంటాయి పీతకే ఉంటాయండి సో కష్టం లేని మనిషి అనేది పుట్టలేదు యూనో సో ఆ కష్టంలోనే ఉండిపోకుండా సమ్టైమ్స్ ఒక ఇన్సిడెంట్ విల్ స్టాప్ అ పర్సన్స్ లైఫ్ మా ఇంట్లో ఎవరో ఇంట్లో ఎవరు పోయారు ఆయన లేకపోతే నేను ఇంకా అసలు ఏమీ చేయలేను అని ది స్టాప్ ద లైఫ్ అన్ఫార్చునేట్లీ థింగ్స్ హ్యాపన్ ఇన్ లైఫ్ ఒకరికి హెల్త్ బాగా ఇంట్లో ప్రాబ్లమ్స్ అను ఫైనాన్షియల్ స్ట్రెస్ అను అది లేకుండా మటుకు ఎవరికి ఉండదు అవన్నీ దాటుకొని వచ్చి లైఫ్ని ఎంజాయ్ చేసే వాళ్ళే నిజమైన ట్రూ హ్యూమన్ బీయింగ్ బీయింగ్ అనేది నథింగ్ బట్ ఈజ్ యువర్ సోల్ ఆ బీయింగ్ని మీరు బయటికి యాక్టివ్గా ఉంచడం అని ఇస్ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ టెంపరీ సో ఇట్స్ ఇంపార్టెంట్ టు రిమైండ్ యుర్ సెల్ఫ్ అబౌట్ దాట్ సో మీరు కూడా డిప్రెషన్ అనే దాంట్లో ఏమైనా ఉన్నారా ఇప్పుడు లేదండి డిప్రెషన్ అనేది అందరికీ వస్తుంది మనం అనుకునింది అనుకున్నట్టు జరగనప్పుడు బట్ అదొక లెసన్ ఇది ఒక లైఫ్ లెసన్ దీంట్లో ఏదో లర్నింగ్ ఉంది మనకి మనం ఇంతే అనుకోని ఉంటాం దేవుడు ఇంకేదో అనుకొని ఉండి ఉంటాడు మనం ఇది ఇంత చిన్నది జరగలేదని ఓ బాధపడిపోతుంటాం దీన్ని దాటుకొని ఇఫ్ యూ రియల్లీ థింక్ ఓకే నా మంచికే జరిగింది అని రియల్గా బిలీవ్ చేసి కానీ మీరు ఉండగలిగితే యూల్ రియల్లీ సీ ద ద బిగ్ పిక్చర్ దట్ గాడ్ హ్యాజ్ ప్లాన్ ఫర్ యూ సో నెవర్ ఎవర్ గివ్ అప్ హోప్ ఎంత కానర్డ్ ఫీల్ అయినా ఎంతో క్లాస్ట్రోఫోబిక్ ఫీల్ అయినా ఎంత అమ్మో నేను దీనికంటే రేపు పొద్దున్నే ఎలా లెగగలుగుతానో ఈ కష్టాలతో అని ఎంత ఫీల్ అయినా జస్ట్ బ్రీత్ త్రూ ఇట్ గెత్ త్రూ ఇట్ బికాస్ నో డేస్ ద సేమ్ డే మీరు ఆ సంకల్పంతో ఉంటే నథింగ్ బట్ ద బెస్ట్ విల్ కమ్ యూ వే ఇస్ వాట్ ఐ బిలీవ్ సో యా వెరీ బిగ్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వెరీ స్మాల్ ఫ్యామిలీ ఇట్స్ జస్ట్ మేము ఐదుగురం డాడీ మమ్మీ మేము ముగ్గురం నవ్ వీ బికమ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ మాకు ఎక్కువ మంది కజిన్స్ కానీ ఊర్లోనే ఉంటారు మోస్ట్లీ సో దే దేవల్స్ గాట్ మ్యారీడ్ అండ్ ట్రావెల్డ్ సో మేము పెరిగినప్పుడు కూడా మేము ఐదు మందే మేము పెద్ద అయిన తర్వాతే మా యంగర్ కజిన్స్ తోటి బికాస్ వర్ ఆల్ స్టార్టింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ పండగలకి వెళ్ళినప్పుడు కూడా చాలా తక్కువ టైం సో ఈ ఉగాదికి తిరుపతిలో డాడీతో పాటు నాకు ఇప్పుడు ఎవరున్నా లేకపోయినా కజిన్స్ ఉన్నా లేకపోయినా నాకు నా మ్యాన్ కోళ్ళు మ్యాన్ అల్లుడు నా కూతురు నాకు నాకు పొద్దున పగలు మధ్యాహ్నం రాత్రి నైట్ ఏమీ తెలియట్లేదు సో ఐ లవ్ 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 స్పెండింగ్ టైం విత్ సో యూఆర్ అ గ్రేట్ మదర్ ఆల్సో ఇప్పుడు మదర్హుడ్ గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది బయట చాలా మంది అంటారు బీయింగ్ మదర్ ఈజ్ ఇంపార్టెంట్ ఈక్వలీ మదర్ ఒక ఫ్రెండ్లా కూడా ఉండాలి అంటారు సో మీరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు బీయింగ్ మదర్ ఆర్ మదర్గా ఉండి ఫ్రెండ్గా కూడా ఉండాలి అనే దాంట్లో యాక్సెప్ట్ చేస్తారా ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మదర్ బీయింగ్ అ ఫ్రెండ్ అ ఫ్రెండ్ ఇస్ అ ఫ్రెండ్ ఆ మదర్ కెన్ ఓన్లీ బీ వన్ మదర్ యూ కెన్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఓకే బట్ నేను ఏమనుకుంటున్నానంటే బయట ఏది తప్పు జరిగిన లైక్ ఏదో యాక్సిడెంట్ అయింది ఏదో డబుల్ బాగ కొట్టుకున్నారు ఏదో డైమండ్ ఉంగరం పడిపోయింది బంగారు చైన్ పడిపోయింది అమ్మో మమ్మీకి దాచిపెట్టి నేను డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చి మమ్మీకి తెలియకుండా వేసుకోవాలి కాదు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్తే షీల్ సేవ్ మీ అన్న ఒక స్ట్రాంగ్ సేఫ్టీ నెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను బికాజ్ మిస్టేక్స్ విల్ హ్యాపెన్ త్వన ద్వారా జరగచ్చు ఫ్రెండ్స్ ద్వారా జరగచ్చు సొసైటీ వల్ల జరగచ్చు దెర్ ఆర్ మెనీ టెంప్టేషన్స్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ఏది జరిగినా మా వెళ్ళి చెప్పుకుంటే షీ షీ విల్ షో మీ ద వే అని నేను ఉండాలనుకుంటున్నాను అమ్మో మమ్మీకి చెప్తే కొడుతుంది మమ్మీకి చెప్తే తిడుతుంది అనే ఆ భయంతో కాదు బట్ ఆ ఫ్రీడమ్తో పెంచాలనేది నా నిజమైన జేయం స్ట్రిక్ట్ యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు డూ యోర్ జాబ్ అండ్ లెట్ యూ బీ యూర్స్ నేను నీకు వే ఆఫ్ లైఫ్ నేర్పిస్తున్నాను అందుకని ఐ క్యాంట్ బీ లీనియంట్ అబౌట్ దాట్ వీల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ బట్ వీ నీడ్ టు వర్క్ విత్ ఈచ్ అదర్ బికాస్ నాకు తెలిసింది నీకు నేను యు నో డూ యు నో ఎవ్రీథింగ్ అమ్మ నో తల్లి సమ్ ఐ డోంట్ నో బట్ ఎవ్రీథింగ్ ఐ నో టీచ్ యూ అండ్ థింగ్స్ ఐ డోంట్ నో వి లర్న్ గెదర్ సో ద సేమ్ టైమ్ ఫిల్మ్ సెలెక్షన్లు కానీ స్టోరీ సెలక్షన్లు కానీ మొన్న పిట్టగదలు చేశారు అందులో మీరు చాలా తక్కువ డ్యూరేషన్లో కనిపించారు బట్ మీ రోల్కి వచ్చిన క్రేజ్ అది వేరే లెవెల్లో ఉంది సో అది చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది అండ్ ఏది ఇన్స్టింక్ చేసింది మీకు ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు అది తక్కువగా ఉన్న ఇంపాక్ట్ చాలా ఉంది అని దట్ వాజ్ ఇట్స్ ఐ న్యూ తనకి అయ్యో పాపం అని సానుభూతి వచ్చే టైంలోనే యూ గెట్ షాక్డ్ అండ్ దెన్ యూ ఇఫ్ యూ రియలీ థింక్ అబౌట్ ఇట్ వాట్ ఈస్ రాంగ్ వాట్ ఈస్ రాంగ్ విత్ వాట్ షీ డిడ్ మీరు ఇఫ్ యూ స్టోరీ వెనక్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు తన అమ్మాయిని హెల్ప్ చేయాలని అనుకుంది ఆ అమ్మాయి చచ్చిపోతుంటే చావు బతుకుల్లో నుంచి చూసావసిన చావు బతుకుల్లో నుంచి బతికించాను తను ఇంకో ఫైవ్ మినిట్స్ ఆగుంటే అతను వచ్చి లైవ్గా ప్రపోజ్ చేస్తున్నాడు బట్ దీస్ ఆ క్షణికం మనం నేను చెప్తాను చూడండి ఇందాక కూడా చెప్పినట్టు అయ్యో లైఫ్ చాలా సాడ్గా ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్ళాక బయటికి రాలేము అని ఇవన్నీనే పక్కింటో లేమనుకుంటారు ఎదురింటో లేవ లైఫ్ ఇస్ టూ ప్రెషర్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫర్ గెట్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ నువ్వు నీ జర్నీ నీదే నీ కష్టాలు నీవే యూ హ్యావ్ టు గో త్రూ దెమ్ అండ్ ఫేస్ దెమ్ సో ఇఫ్ షీ స్టేడ్ అండ్ ఫేస్ దెమ్ నో షీ వుడ్ హవ్ అ గ్రేట్ లైఫ్ బట్ మా డైరెక్టర్ అలా ఎండ్ చేసేసరికి నేను వెళ్ళనిలా కనిపించానండి ఐ ఐ హ్యాడ్ ది గ్రేటెస్ట్ ఇంటెన్షన్ అదే పొజిషన్లో ఒక విలేజ్ తీసుకున్నా అదే అదే సర్కిల్లో ఉన్న ఒక ఆడపిల్లని తీసుకున్నా అట్లే మేము జరిగితే డెఫినెట్లీ షీ కమిటెడ్ సూసైడే కదా వీ రీడ్ అబౌట్ దట్ ఎవ్రీ డే షేమ్ ఎంబారస్మెంట్ ఎంబారస్మెంట్స్ గిల్త్ యాజ్ అ ఉమెన్ మనకి ఇండియాలో ఫస్ట్ నూ రూపాయి ఫస్ట్ అవి పోసి నువ్వు వైట్ ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు నువ్వు జట్టు ఎందుకు వదిలేస్తావు నువ్వు హ్యాంగింగ్స్ ఎందుకు వేసుకున్నావు ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాబ్లం ఫర్ ఎవ్రీబడి యునో ఐఎమ్ షూర్ యు వుడ్ హ్యాడ్ ఆ ఎందుకు ముందుకు అన్నావు వెనక్కి అనుకో ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాబ్లం మన 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 ఇండివిజువాలిటీ అనేది ఏంటి నాకు రెడ్ లిప్స్టిక్ ఇష్టం లేదండి నాకు బ్రౌన్ ఇష్టం నువ్వు రెడ్ వేసుకో అర్రే లైఫ్లో నేను ప్రతిదీ నాకు నచ్చినట్టు నేను చేయలేను అనుకున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అ లైఫ్ ఇస్ దిస్ బట్ యాజ్ అ ఉమెన్ ఎవ్రీథింగ్డ్ వెన్ యూ టాకింగ్ అబౌట్ విమెన్ సో విమెన్ అందరూ ఒకటే ఆలోచిస్తారు ఓన్లీ వెన్ వీఆర్ రిచ్ మనం మన్లా బతకచ్చు అని సో ఆల్ దోస్ మిడిల్ క్లాస్ సటిల్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో థింక్ మనకు ఒక బార్డర్ లైన్ ఉంది ఇది మన లిమిట్ లైన్ సో దీన్ని క్రాస్ చేసి మనం వెళ్ళకూడదు పేరెంట్స్ ఏమనుకుంటారు ఇట్లాంటివి ఉంటాయి అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్తారు డబ్బులుంటే అన్నీ జరిగిపోతాయి నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు అంటారు కానీ ఒక రిచ్ విమెన్ ఫ్యామిలీ నుండి తీసుకున్న ఒక విమెన్ని తీసుకున్న వాళ్ళు అదే అంటారు వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి ఇట్ ఇస్ బికాజ్ సొసైటీ సొసైటీ ఎట్లయితే ఒక విమెన్ పోర్ట్రే చేస్తుందో దాని వలన ట్వంటీ ట్వంటీ వన్లో ఉన్నా కూడా ఇవన్నీ అయితే పోవట్లేదు సో వాడు ఎప్పటికీ పోవండి భూమి పుట్టినప్పటి నుంచి మనల్ని దే ఆర్ ట్రాయింగ్ టు సప్రెస్ అస్ దే స్టిల్ ఫైటింగ్ ఫర్ ఉమెన్స్ రైట్ సిగ్గుండాలి ఎవరికైనా యూనో ఈరోజు ఈ సొసైటీలో ఆడామోగా టెల్ మీ అనదర్ పర్సన్ మా నీకు నేను నాకు నువ్వే తప్ప ఈ ఈ లోకంలో ఇంకెవరూ లేరు ఒక ఒక బాధ వచ్చినా ఒక హ్యాపీనెస్ వచ్చినా ఒక కమ్యూనికేషన్ చేయాలనుకున్నా కుక్క ఒక్కపిల్లతో టెళ్ళి చేయలేవో ఐ లవ్ యూ సో మచ్ లెట్స్ గెట్ మెన్ యూ కెనాట్ ఇట్స్ ఓన్లీ బిట్వీన్ అ మ్యాన్ అండ్ ఉమెన్ so how can a woman treat a man badly and vice versa? and not the other way around. we are, if not for both of us, we don't have anybody else. Okay. so i find that very uh, irritating for that reason. double uh, anni easy ga yes, to one extent. Um, నాట్ జస్ట్ ఫర్ విమెన్ ఈవెన్ ఫర్ మెన్ వాళ్ళు స్ట్రైవ్ చేసేది అంటే సొసైటీలో ఒక పేరు రావాలి ఒక ఇది రావాలి సో మేక్ యూ మనీ నో మా నాన్న ఆ విలేజ్లోనే ఉండుంటే హీ ఉంటు బెన్ వేర్ యూస్ టుడే ఆయన కూడా లేదు నేను ఏదో ఒకటి సాధించాలి అని ఆయన బయటికి రావడం వల్లే మాకు ఈ లైఫ్ వచ్చింది ఈరోజు లేదులే రెండు ఉన్న రెండు ఎకరాలు పొలం చాలు మనకి ఎందుకు వచ్చింది ఈ విలేజ్ నుంచి మద్రాస్ అంట అక్కడ అంటావు వెళ్ళంట సినిమాలు చేయాలంట అని మా నాన్న కూడా అలా అనుకుని ఉంంటే మేము ఎలా ఉండుండే వాళ్ళము ఈరోజు మీతోటి ఇలా మాట్లాడుండే వాళ్ళం కాదు సో యూ ఆల్వేస్ హ్యావ్ టు స్టాండ్అప్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ వాట్ ఈస్ ఇట్ దట్ నీడ్ ఎప్పుడు మా నాన్న అంటారు దూరపు కొండలు నునుపు అని అలాగే ఉంటుంది లేనప్పుడు ఉంటే బాగుంటుందని ఉన్నప్పుడు ఇంక ఏది లేదో అప్పుడు తెలుస్తుంది మంచులక్ష్మి అనగానే మీ ఇన్స్పిరేషన్ అందరికీ తెలుసు ఇట్స్ ఆబ్వియస్లీ మోహన్ బాబు గారు సో ఇన్స్పిరేషన్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది మీరు చిన్నప్పటి నుండే మై డాడ్ ఇస్ మై ఇన్స్పిరేషన్ అన్న వర్డ్తో స్టార్ట్ చేశారా లేకపోతే చిన్నగా చిన్నగా వెన్ యూ కేమ్ టు నో అబౌట్ హెమ్ కంప్లీట్లీ అప్పుడు ఎస్ హీఈ్ మై ఇన్స్పిరేషన్ అని అనుకున్నారు మై డాడ్ వాస్ డెఫినెట్లీ నాట్ మై ఇన్స్పిరేషన్ హీ వాజ్ ద స్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్ ఐ వాజ్ ఇప్పుడు ఐ ట్రీట్ ఇం లైక్ గాడ్ బికాజ్ నేను ఒక అడల్ట్గా ఒక ఆంటర్ప్రన్యూర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్గా ఆయన ఈరోజు పొద్దున్నే లేచి స్కూల్ ఇంజనీరింగ్ కాలేజెస్ మాకున్న యునో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అన్ అది చూసుకునేదానికి వంద లక్షల మంది ఉన్నారు ఆయన లేచి చేయాల్సిన అవసరం లేదు ఈ స్టిల్ వేక్స్అప్ ఎవ్రీ మార్నింగ్ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ ఫర్ ద కిడ్స్ యూనో అలాంటి మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్ వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అండ్ ఐమ్ అండ్ ఐ రియలీ హీ ట్రూలీ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు డే పా మా నాన్న చాలా గొప్ప అని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను చిన్నప్పుడైతే ఈస్ టూ స్ట్రిక్ట్ నన్ను అక్కడికి వెళ్ళినా ఇచ్చేయచ్చే నేను చాలా కంప్లైంట్స్ ఉండేవి సో మీరు మీరు కూతురుతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు సో ఆ ఛానల్ పేరు ఎవరు డిసైడ్ చేశారో మీరే డిసైడ్ చేశారా లేకపోతే యువర్ లిటిల్ ఛామ్ ఇట్ ఐ విష్ ఐ కెన్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్ నా కూతురు చిన్నప్పుడు చిట్టి చిలుకమ్మ బాగా క్యూ ఊటుగా పాడేది గుటుక్కు వింగావా అనేది అబ్బా ఎంత ముద్దుగు సో మేము ఇంట్లో చాలా పేర్లు అనుకుంటా ఉన్నాం నేను ఫర్ పేరెంటింగ్ వీ వాంటెడ్ ఇట్ టు షో వాట్ ఇట్ ఈస్ అబౌట్ పేరెంటింగ్ గురించి అని దెన్ విసు డో షీస్ చిట్టి చిల్క అండ్ ఆ అమ్మ సో చిట్టి చిల్కమ్మ తెలుగు పేరు లాగా వచ్చింది సో ఇట్ యాక్చువల్లీ ద ద చైల్డ్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ హెల్ప్స్ అస్ విత్ అని అని సో ఈ జనరేషన్లో బీయింగ్ అన్ యాక్ట్రెస్ ఇస్ నాట్ ఈజీ మనకి ట్రోల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ ట్రోల్స్ ఫేస్బుక్ ట్రోల్స్ ఒక్క మాట స్లిప్ అయినా కూడా ముందు చెప్పేవాళ్ళు మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒక్కసారి నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం ఇప్పుడు అది నిజమైపోయింది బికాస్ ఒక్క మాట చాలు అది వాళ్ళు పట్టుకుంటారు అట్లా ట్రోల్ చేసుకుంటూ వెళ్తారు అది మనం కరెక్ట్ వేలో చెప్దాం అనుకున్నా సో వాట్ యూ థింక్ ఈ జనరేషన్ యాక్ట్రెసెస్ ఎట్లా ఉందంటారు యాక్ట్రెసెస్ కాదు జనాలకి పని తక్కువైంది బేసిక్గా ఎవ్రీథింగ్ ఇస్ కమ్ ఆఫ్ ఇన్ ఇప్పుడైనా ఫుడ్ ఆర్డర్ వల్లంటే వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం స్విగ్గీ ఉంది ఇప్పుడు ఏదైనా పంపించాలంటే డన్జో ఉంది ఇప్పుడు లైక్ లైఫ్ ఇస్ బికమ్ సో ఈజీ సో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ యువర్ హ్యాండ్ సో నువ్వు నేను నిన్ను తిడితే ఐ ఇట్ మేక్ మీ ఫీల్ బెటర్ సో బికాజ్ ఐఎమ్ సో ఇన్సెక్యూర్ నిన్ను తిడితే ఐ ఫీల్ బెటర్ పీపుల్ ఆర్ ఇన్ అస్ వెరీ సాడ్ సిక్ మెన్ ఇట్స్ 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 దట్స్ ద రియల్ పాండమిక్ నేను నన్ను అడిగితే బికాస్ విట్స్ ఆన్లీ వీఆర్ గివెన్ సో మచ్ ఫ్రీడమ్ ఆన్ సోషల్ మీడియా ఐ థింక్ యాక్టర్స్ షుడ్ షుడ్ అండర్స్టాండ్ దట్ నీ పనే ముఖ్యం పది మంది పది పది రకాలుగా అనుకుంటారు వాళ్ళు అనుకునే దాంట్లో హౌ డు ఐ హ్యావ్ అని say in it uh, it's up to them i know who i am so that's why other important only tells that's the main part an important part and when you do that you die doesn't bother me so you're a fitness freak right i don't know if i call myself a freak but yeah i like fitness Miru mm -hmm. rakul prithvin best friends my relation at last started in a best friends and relation started and a connection point anedu untundi a ane. ekkada connect timing low. Mm -hmm. she'll say Lakhu, i'm finishing workout i have time between uh, 7 and 745 can we have breakfast chalo we we'll have breakfast so hey i'm finishing shoot at 6 but i'm free till 7 then i have to go do my other trials fittings can we meet from 6 to 7 in the evening Chalo. So, Nino, I go to Bombay, hey do you have lunch hour, I'm in between meetings, she's like chalo let's do. So, you know timing wala and time 6 ante 6 costa not 6.30, 6.45, so even those little so that was a beautiful connect for me because I'm so busy, I'm always overlapping from one meeting to another, one appointment to another because I'm, I pack my day so fully.

లెట్స్ ప్లాన్ అ ట్రిప్ ఆ త్రీ డేస్ లైక్ అలా యునో సో దాట్స్ వై వీ వర్ ఏబుల్ టు అ వెరీ యాక్టివ్ ఫ్రెండ్ దట్ ఐ హ్యావ్ అండ్ ఐ లవ్ యాక్టివ్ పీపుల్ ఏదో ఒకటి చేయాలి అక్కడ ఒక దగ్గరికి వెళ్ళాలి సో దిస్ ఆల్వేస్ సంథింగ్ దట్ వీఆర్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు డూ సో ఐ లవ్ మై ఫ్రెండ్షిప్ విత్ హర్ మీరు చాలా స్టైల్స్ క్రి రిక్రియేట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని చూడగానే వీ ఫీల్ లైక్ ఒక యూత్కి యూఆర్ అండ్ ఎంబాసిడర్ ఫర్ అస్ థ్యాంక్ యూ నన్ను అంత ముసల్దాన్ని చేసే కను పాప యూత్కి నేను ఐకాన్ అన్నట్టు థ్యాంక్ యూ దో ఐఎమ్ జోకింగ్ బట్ థ్యాంక్ యూ సో మీకు ఇష్టమైన స్టైల్ ఏంటి బికాస్ ఈ మధ్య చాలా స్టైల్స్ వచ్చాయి నాట్ ఓన్లీ ఇండియన్ వేర్ వెస్టర్న్ వేర్ మధ్యలో చాలా స్టైల్స్ వచ్చాయి ఫ్యూజన్స్ సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్టైల్ అండ్ అవుట్ఫిట్ కంఫర్టబుల్ క్లోదింగ్ నాకు నా నైట్ డ్రెస్సెస్తో సహా యూ విల్ ఇన్ lycra t-shirt material that's my favorite material me <laughs> kosam i like very comfortable soft clothing um, and danu meeda one the that. you can express yourself Okay, jacket is or you know accessories shoes bag especially for women we can the sky is our limit so um, my go to is comfort definitely అండ్ మా నా స్టైలిస్ అంటూ ఉంటారు సమ్టైమ్స్ యూ ఫోర్ ఫ్యాషన్ యూ హ్యావ్ టు బీ అన్కంఫర్టబుల్ అని సో నన్ను ఏడిపిస్తూ కూడా కొన్ని కొన్ని వేస్తూ ఉంటారు బట్ తప్పదు ఇన్ ఆ ఇండస్ట్రీ వీ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్ దట్ వీ డోంట్ లైక్ ఆల్సో బికాస్ ఆఫ్ ఫ్యాషన్ బట్ మై గో గోటు ఈస్ కంఫర్ట్ క్లోదింగ్ సో మీరు ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు కైలాశ్ యాత్రకి వెళ్ళినప్పుడు చాలామంది ఎందుకు ఇప్పుడు ఈ ఏజ్లోనే ఎందుకు అన్న ట్రోల్స్ కూడా వచ్చాయి సో హౌ డియాక్ట్ వెన్ యూ హ్యావ్ ద ఏజ్ వెన్ యూ హ్యావ్ ద స్ట్రెంగ్త్ డూ ఇట్ ఆల్ అనుకునే వాళ్ళు అనుకుంటారు నాకు చెయ్యాలనిపించింది లివ్ ద మూమెంట్ అన్నమాట లివ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ దే లివింగ్ ఇన్ ద మూమెంట్స్ ఎస్ డే ఈస్ ఆల్రెడీ ఓవర్ టుమారో యూ డోంట్ నో రైట్ నౌ రైట్ దిస్ ఇస్ ఆల్ ఐ హ్యావ్ సో ఐ వాంట్ మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ వర్స్ టైల్ యాక్టర్ ఆల్రెడీ ఫస్ట్ డే చెప్పేశాను మీ స్టోరీ సెలక్షన్స్ కూడా చాలా వేరుగా ఉంటాయి సో నెక్స్ట్ అప్కమింగ్ స్టోరీస్ ఏంటి ఫిల్మ్స్ ఏంటి ఓటీటీ రిలీజెస్ ఏమైనా ఉన్నాయా బికాస్ ఎవ్రీ వన్ ఇస్ గోయింగ్ టు ఓటీటీ దిస్ డేస్

కైలాష్ నుంచి తీసుకొచ్చి ఆ మంచు కొండల్లో పెరిగే చెట్టు అక్కడే పెరిగే చెట్టుని మండుటే ఎండల్లో తిరుపతిలో ఆ రుద్రాక్ష చెట్టుని నాటి మా నాన్న రుద్రాక్షలు వస్తాయి సో దట్స్ అ మిరకుల్ దట్స్ దాట్స్ గ్రీన్ థమ్ నేను ఇంట్లో కూడా ఎక్కువ ఐ లైక్ టు కీప్ గ్రీన్ థింగ్ ప్లాంట్స్ బికాజ్ ఇట్స్ లైఫ్ ఇట్ రెప్రజెంట్స్ లైఫ్ సో ఐ లైక్ హ్యావింగ్ బ్రీదింగ్ థింగ్స్ అరౌండ్ మీ సో చిన్నప్పటి నుండి ఉగాది సెలబ్రేట్ చేసుకొని ఉంటారు నా ఇప్పుడు ఒక ఉగాది వస్తుంది సో మెమొరబుల్ సెలబ్రేషన్ ఏంటి ఏ మెమొరబుల్ ఏ బికాస్ మేక్ ఇట్ మెమొరబుల్ వి ఆల్ యాజ్ గెట్ టుగెదర్ మా మమ్మీ అద్భుతమైన మంటలు చేస్తారు ఈరోజు ఆ పచ్చడిచ్చి హ్యాపీ హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అండ్ దెన్ ఇట్స్ అ వెరీ చిల్ సీన్ అట్ హోమ్ సో మా ఆడియన్స్ కోసం ఏమైనా లాస్ట్ వర్డ్ ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ మళ్ళీ ఇంకొకసారి ఫలనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ కోవిడ్ బాధని దాటుకొని ప్లీజ్ వేర్ అ మాస్క్ ఇది ఈ పాండమిక్ ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా మన చుట్టూతోనే ఉంది యూనో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ రైజింగ్ మన జాగ్రత్త మన చేతుల్లోనే ఉంది సో గవర్నమెంట్ని గవర్నమెంట్తో మనం హెల్ప్ చేస్తూ సహకరిస్తూ లెట్స్ ఆల్ కమ్ టుగెదర్ అండ్ ఫైట్ దిస్ కోవిడ్ నైన్టీన్ టుగెదర్ సో మీరు కానీ వ్యాక్సిన్కి ఇఫ్ యుయర్ వ్యాలిడ్ ప్లీజ్ గో గెట్ ద వ్యాక్సిన్ టు సేవ్ యువర్ లైఫ్ అండ్ మెనీ అదర్ లైవ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇది వాళ్ళ వర్సిటైల్ యాక్ట్రెస్ మంచి లక్ష్మి గారితో ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కదా ఐ న్యూస్ మీతోనే